హాయ్ సార్. హాయ్. పుష్పతో జనరల్గా వేరే సినిమా రాదనుకున్నాం ఈ వారము, కానీ పులి వచ్చింది మేక చచ్చింది అనే కొత్త కాన్సెప్ట్ మూవీతో వస్తున్నారు. సో ఎట్లా ఉంటుంది సార్ మూవీ? మనం పుష్పతో రావాలనేది కాదు యాక్చువల్లీ మన టార్గెట్. యాక్చువల్లీ మనం యాక్చువల్లీ రెండు పార్ట్స్గా వస్తున్నాం ఈ ఫిల్మ్. ఫస్ట్ది వచ్చేసరికి 17th December పుష్పతో పాటు, జనవరి 7th సెకండ్ పార్ట్. సో సీక్వెల్గా వస్తున్నాం. మనం వాళ్ళకి పోటీగా రావట్లేదు, మనకు వాళ్ళకి అసలు పోటీ కాదు కూడా, అది క్లియర్, క్రిస్టల్ క్లియర్. కానీ మనకి ఆ సినిమాతో పాటు రావడం అనేది అడ్వాంటేజ్ అవుతుంది, 100% అవుతుంది. సో ట్రై చేస్తున్నాం. ఇప్పటికే థియేటర్స్ కూడా బ్లాక్ అవుతున్నాయి. పుష్పతో పాటు 17th December 17th పులి వచ్చింది మేక చచ్చింది. కానీ రెండు రెండు పెద్ద డేట్లు పెట్టుకున్నారు మీరు. ఒకటి December 17th పుష్ప, January 7th RRR. ఎస్ సార్. రెండు పాన్ ఇండియా సినిమాలతో మీ సినిమా పోటీ అని అనుకున్నారా? ఎట్లా పోటీ అనట్లేదు కానీ సార్, బట్ ఓకే, అది 100% పాన్ ఇండియా సినిమా ఫిలిమ్స్ చాలా బడ్జెట్ వైజ్ కానీ స్టార్ క్యాస్ట్ చాలా హెవీ లెవెల్. బట్ మన సినిమాలో మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం సార్, వరల్డ్స్ ఫస్ట్ 360 డిగ్రీ స్క్రీన్ ప్లే మూవీ, అంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక స్క్రీన్ ప్లే ఇంట్రూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది కూడా పెద్దదే అని అనొచ్చు. యాక్చువల్లీ నా వర్షన్ చూస్తుంటే స్క్రీన్ ప్లే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, అదే మనం అనౌన్స్ చేస్తుంది. సో వరల్డ్ ఫస్ట్ స్క్రీన్ ప్లే మూవీ అనే దాంతో వస్తున్నాం కదా, ఇట్స్ కంపల్సరీ కొత్తది, ఫస్ట్ టైం చేస్తున్నాం, పెద్దది. పెద్ద 10 lakhs క్యాష్ మా ప్రైజ్ మనీ కూడా పెట్టారు పులి ఎవరో కనుక్కుంటే. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అందుకే టైటిల్ కూడా రిలేటెడే ఉంటుంది మనకి, ఎందుకంటే పులి వచ్చింది మేక చచ్చింది. ఈ ఫిలింలో పులి ఎవరు కనిపెట్టిన వాడికి 10 లక్షలు ప్రైజ్ మనీ అనౌన్స్ చేసాం. కనిపెట్టండి, 10 లక్షలు తీసుకోండి, వీఆర్ రెడీ. ఛాలెంజింగ్ ఆల్సో, నేను దీన్ని మీరు ఛాలెంజ్గా తీసుకోండి, లేకపోతే స్క్రీన్ ప్లే కూడా ఛాలెంజ్ చేసినట్టు. యాక్చువల్లీ వరల్డ్స్ ఫస్ట్ అని చెప్తున్నా ఇప్పుడు ఇది. ఇందులో మీరు నిజంగా, అంటే ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా అంటే 10 లక్షలు తీసుకోండి అని. కనిపెట్టలేరు అని కాదు, కనిపెడతారు, ష్యూర్ కనిపెట్టాలి కూడా. కనిపెట్టినప్పుడే ఆ స్క్రీన్ ప్లే కూడా వాళ్ళకి డీ కూడా అవుతుంది, దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో 100% అనౌన్స్ చేసాము, 100% ఇస్తున్నాం, ఇస్తాం కూడా. హైలైట్స్ ఏంటి సార్ మూవీలో? హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైనింగ్, మేకింగ్ కూడా. యాక్చువల్లీ రెగ్యులర్ మేకింగ్ కంటే కొంచెం అవేగలు ట్రై చేసాం స్క్రీన్ ప్లే ఉండడం వల్ల. సో మీకు ఓవరాల్గా ఎమోషన్స్ మీద వెళ్తుంది స్క్రిప్ట్ అంతా కూడా. మన జానర్ క్రైమ్ థ్రిల్లర్, సో ఇందులో మీకు ఎమోషన్ పార్ట్ ఒక టైంకి వచ్చే టైంకి చాలా బాగా అనిపిస్తుంది, ఎమోషనల్గా చాలా డ్రైవ్ చేస్తుంది స్క్రిప్ట్. రెండు పార్ట్లను కథ ఎట్లా డివైడ్ చేశారు? ఇప్పుడు బాహుబలి చూస్తే ఒక దగ్గర ఎండ్ అయింది. అవును. అట్లా సిగ్నిఫికెంట్గా ఉంటుందా లేకపోతే కంటిన్యూషన్? లేదు, అలా కాదు. యాక్చువల్లీ ఇదంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే 360 డిగ్రీ స్క్రీన్ ప్లేతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. మీకు పార్ట్ 1 చూస్తే మీకు నెక్స్ట్ డేట్ 7th ఎందుకు వస్తున్నాం, 7th జనవరి 7th ఆ డేని ఎందుకు వస్తున్నాం అనే దాన్ని ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇటు కంపల్సరీ క్యూరియాసిటీ పెంచుతుంది. మనం ఏదైతే ఇప్పుడు 17th చూడబోతున్న ఫిల్మ్ ఏదైతే ఉందో అది లీడ్ టు 7th జనవరి 7th. మీ అంటే ఆర్టిస్టుల గురించి చెప్పండి సార్, ఎవరెవరు ఆర్టిస్టులు అంతా? యాక్చువల్గా రెగ్యులర్గా అన్ని ఫిలిమ్స్ లాగే మన ఆర్టిస్టులను కూడా ప్రమోట్ చేసుకుంటూ వస్తాం కామన్గా. ఇందులో కూడా చేయొచ్చు మనకు. ఆల్రెడీ ఇప్పుడు చిత్రం సింగ్ గారు లాంటి వాళ్ళు, జయలలిత మేడం చేశారు. తను ఒక లేడీ, తను ఇండియన్ వైజ్ క్లాసికల్ డ్యాన్సర్. తను పర్టికులర్గా మన క్యారెక్టర్ కోసం మ్యాచ్ అవుతుందని చెప్పేసి తను తీసుకొచ్చాం యాక్చువల్లీ. సో అలాగా ఒక చైల్డ్ ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారు పిల్లలు. తర్వాత యోగి అని ఒక కొత్త తను చేస్తున్నాడు, యోగి అనే కుర్రాడు. సో ఇది ఒక హీరో సెంట్రిక్ లాంటిగా వెళ్ళదు ఫస్ట్ మన డ్రైవ్. ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్, కంప్లీట్ క్యారెక్టర్ బేస్ వెళ్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారు 100% కరెక్ట్గా. బట్ ఏ క్యారెక్టర్ పులి ఎవరో కనిపెట్టండి, చాలా బాగుంటుంది. రైట్ సార్, ఫైనల్గా ఆడియన్స్కి 17 చూసే ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్నా కొత్త స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేస్తారు. సో ఓహో, ఇలా కూడా చెయ్యొచ్చు. అంటే మనకు కొన్ని ల్యాండ్మార్క్ ఫిల్మ్స్ వచ్చాయండి, మనకి ఇది కొత్తది కూడా కాదు. మనకు కొత్తది వచ్చిన ప్రతిసారి మనకు ఆ జర్క్ ఉంటుంది. బయట వాళ్ళు చేస్తే బాగుంటుంది, మనం ఈజీ గుర్తుపడదాం. పక్కన చేసినప్పుడు కొంచెం చిన్న జరుగుతుంటుంది మనకు కామన్గా, ఏ ఎలా అవుతుంది ఎలా చేస్తామని. ఇదే బయటపడి చేస్తే మనం కూడా మారండి వచ్చాము, ఎలా ఉంటుంది మనకు అలవాటు, అది కామన్గా ఉంటుంది. సో మన పక్కనే చేశాను, 100% ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ ప్లే అనే దానికి కంపల్సరీ కనెక్ట్ అవుతారు, కొత్తదని గుర్తిస్తారు. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎవరుంటే బాగుంటుంది? లేదండి, ఎవరికి సెట్ అవుద్ది? లేదు, ఇది యాక్చువల్లీ హీరో ఇమేజ్ బేస్డ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ సెంట్రిక్స్,
మీరు కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి మనకి యాక్చువల్లీ ఇప్పుడు అయితే ఉంది ఫిలిం, ఇప్పుడు అందులో హీరో అంటే మనం తీసుకోలేం. ఓకే, ఆ టైప్ ఆఫ్ జోన్లో వెళ్తుంటుంది మనకి. అయితే సింధూరం అంటే మన అంటే కంటెంట్ అలా ఉండదు మనకి. క్రైమ్ థ్రిల్లర్ అంటే చెప్తాను అంటే ఇప్పుడు రవితేజ బ్రహ్మజ అంటే మన ఇద్దరు హీరోలా ఉంటుంది. ఒక ఫేజ్ లో కూడా వెళ్ళిపోతుంటారు, ఒక డామేజ్ అవుతుంటారు అలా అనమాట. అంటే ఇక్కడ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒక టైం హీరో అనిపిస్తుంది. ఓకే సార్, హ్యాండిక్యాప్ సెట్ అవ్వదు. నో, అసలు హీరోకి సెట్ అవ్వదు, ఛాన్స్ లేదు అసలు. అసలు అటువైపు వెళ్ళలేదు, ఛాన్స్ లేదు కూడా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.